రోజున మనం రాష్ట్రం విడిపోయి ఉన్నాం. వేల కోట్ల రూపాయల అప్పుల్లో గత ప్రభుత్వం ఏదో చేస్తున్నాం అంటే వేల కోట్ల రూపాయలు అప్పులు అయినాయి. తర్వాత ఇప్పుడు మనకు ప్రభుత్వం మారింది, వైఎస్ఆర్సీపీ వచ్చింది. అసలు ఈ రోజున ఆయన అధికారంలోకి వచ్చే ముందేమో నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అన్న వ్యక్తి మూడు రాజధానులు అవసరం అనే అని మూడు రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ అని కరెక్ట్ అని న్యాయమే అంటారు. ఇది ఏమో ఆయనకే తెలియాలి, మనకేం తెలుసు. అంత అవసరం ఉండదు, ఆయన ఆలోచించుకోవాలి దిగిన తర్వాత. మరి అంతే కదా, జనాలను ఇబ్బంది పెట్టడమే కదా అది. ఆయన ఇక్కడ అంటాడు, ఆయన ఇంకోసారి అంటాడు, అవన్నీ మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. రాజకీయ నాయకులతో మనం అలా ఏమీ లేదులేండి. చెప్పలా, ఇక్కడే ఉందాం, ఇక్కడే చేద్దాం అన్నాడు. అయిన తర్వాత ఏమో అలా చేశాడు ఆయన. ఈ రోజు అమరావతి రైతులు తిరుపతి వెంకటేశ్వర స్వామికైనా మొక్కుకుందామని పాదయాత్ర చేస్తున్నారు. అమ్మ వాళ్ళ బయో టాయిలెట్లు తొలగించడం కానీ వాళ్ళకు భోజనాలు పెట్టడంతో ఇబ్బంది పెడతాం, ఇదంతా న్యాయమేనంటారా? అదేలా న్యాయం అవుద్దులేండి, ఇబ్బంది పెట్టకూడదు కదా. అందులో మహిళల్ని ఆయనకి తెలియాలి, మరి వాళ్ళకే అక్క చెల్లెళ్ళు అమ్మ వాళ్ళు ఉంటారు కదా, ఇబ్బంది పెట్టకూడదు. మరి ఏమున్నాయండి అంత ఇబ్బంది పడిపోతున్నాం? అసలు ఒక 500 అన్న ఇచ్చిన వాడు ఉన్నాడా? ఇప్పుడు మా ఆయన గారు చనిపోయారు, 3 నెలలు అయింది. అది రాంచుకోండి అమ్మా అని అంటున్నారు, రాంచుకోండి అమ్మా అంటున్నారు. అక్కడికి వెళ్తేనేమో వాలంటీర్లు అసలు మాకు ఇప్పుడు రాయము, ఇప్పుడప్పుడే ఏం సంబంధం లేదు, రాయొద్దు అంటున్నారు అని చెప్తున్నారు. 1 రూపాయి లేదు, మాకు ఆధారం లేదు. 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను నేను మా ఆయనకి బతుకుతాడని. ఏమీ లేదు, చెట్టు ఊరికనే నీడ కింద ఉన్నాం, అప్పుల పాలు అయిపోయి. అది భీమా అదే అంటారు కదా, అది జగనన్న భీమా. 50 ఏళ్ళు వచ్చేసినాయి మీ ఆయనకి, ఏమి ఇవ్వము అనని రూపాయి ఇవ్వలేదు. 50 ఏళ్ళు వస్తే చాలంట, అసలు 1 రూపాయి ఇవ్వాల. గెలిచిన ఆయన అందరూ ఇస్తున్నారు, మట్టి ఖర్చులకు 10,000 కూడా అవ్వాల. ఊరిని దండం పెట్టేసి వెళ్ళిపోయాడు. మరి ప్రభుత్వంలో చంద్రన్న భీమా అని వాళ్ళు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇలాగ చేసి అసలు 1 రూపాయి ఆధారం లేదు, తినడానికి ఇది లేదన్నట్టు ఏమీ లేదు. అసలు అన్నీ పెరిగినాయి, అందరికి ఇళ్ళు వచ్చినాయి. మేము 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడ, ఎన్నిసార్లు పెట్టాము, ఒక్కసారి కూడా ఇల్లు రాలే మాకు. ఏం ఆధారం లేదు అసలు. ఏమంటున్నారు వాలంటీర్లు, ఇప్పుడప్పుడే కాదమ్మా రాసేది, తర్వాత రాస్తాము, ఆగాలి, ఇంకా ఆయన ఆర్డర్ రాలేదు అని చెప్తున్నారు. మరి అలా అయితే ఎలా బతుకుతాం అండి మాలాంటి వాళ్ళం? అంత అంతస్తులు ఉండ వాళ్ళకే డబ్బులు ఇస్తున్నారు, మరి ఏమీ లేని వాళ్ళ పరిస్థితి ఆలోచించాలి కదా ఆయన కూడా. ఏమి లేదు, మరి 50 ఏళ్ళు, మరి 50 ఏళ్ళు వచ్చినాయి, ఎన్నాళ్ళు మూడు నెలలు ఎంత అయింది మా ఆయనకు వచ్చి, అసలు 1 రూపాయి ఇవ్వలేదు మాకు. 45 సంవత్సరాలు అయితే గానీ అంటే నాకు 45 రాలేదండి. అలాంటి మా ఆయన గారు ఏమి ఉద్యోగం కాదండి, ఇదే దీని మీద అసలు ఏమి లేదు. 1 రూపాయి ఆధారం ఇప్పుడు 3 నెలలు అయింది, కనీసం రాంచుకోమన్నా కానీ రాంచుకోవడానికి కూడా లేదని చెప్తున్నారు. మరి 1వ తారీఖు తెల్లారితే వచ్చి అందరూ వాలంటీర్లు ప్రజలు రాసే వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి ఇవన్నీ కరెక్ట్ గా ఇవన్నీ చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు ఆ రోజున మనకి ఇక్కడ వచ్చి 50 ఏళ్ళు అయితే మరి 60 ఏళ్ళు అంటున్నారు. మరి అనుకోకుండా అన్ని ఖర్చు పెట్టాను, ఊరికనే గ్యాస్ తన్నేసి ఊరికూరుకునే మరి మనిషి కోలుకున్న మనిషే చనిపోయాడు. ఎంత కొంత సాయం చేయాలి కదా మాలాంటి వాళ్ళకి, ఆస్తులు ఉన్న వాళ్ళకి సాయం చేస్తే ఏం ప్రయోజనం అండి? మరి ఏమీ లేదు. ఏం చేశాడు, ఒక ఛాన్స్ అడిగాడు, అడుగుతాడు అంతే, చేసేది ఏమి ఉండదు. ఛాన్స్ ఏం చేస్తున్నాడు నా దేవసం, ఛాన్స్ మాత్రం అడిగాడు, గెలిపించుకున్నాడు, ఊరుకున్నాడు అంతే. వాళ్ళు ఇష్టం ఆలోచిస్తున్నట్టు ఆలోచిస్తారు, మళ్ళీ ఆయన వేస్తున్నారు, ఆయనేమో ఆయన ఇష్టమైంది ఏమోనండి. అంతే, డబ్బు తీసేసుకుంటున్నారు, వేసేస్తున్నారండి. ఉండవాళ్ళు ఉండవాళ్ళే తింటున్నారు, లేని వాళ్ళని అసలు చూడట్లేదు. అంతే, అని ఆలోచన ఏమీ లేదు, ఏమీ లేదు. మాలాంటి వాళ్ళు లేని వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు వ్యాపారం అన్నాడు, 10,000 లోన్ ఇచ్చాడు, 10,000 కంటే 2,000 వడ్డీ అంట లోన్కి. మరి అది అంతవరకు న్యాయం? మరి బయటే తెచ్చుకుంటాం కదా 2,000 ఇచ్చిన చేపు, మరి ఓ తెప్పించుకున్నాడు, సంవత్సరం తెప్పించుకున్నాడు. ఏమి ఇవ్వలేదు, పనులు చేసుకునే వాళ్ళు రోజువారి. ఈరోజు 3 రాజధానులు అంటున్నారు, 3 రాజధానులు మనకు అవసరం సార్? 1 రాజధాని ఏమైనా ఇబ్బంది ఉందంటారా? 3 రాజధానులు అవసరం లేదండి, 1 రాజధాని అయితే సరిపోతుంది మనకి.
ఎందుకంటే అక్కడో రాజధాని అంటారు. ఇప్పుడు ఏదైనా పని కావాలంటాము, ఏదైనా పని కావాలంటే ఒక దగ్గరికి వెళ్ళి చేర్చుకుంటే ఒక పని అయిపోతుంది. అక్కడ తిరిగే పడుకలు అసలుకే ధరలు పెరిగిపోయి ఉన్నాయి. దాంతోపాటు ధరలు పెరిగిపోతే మళ్ళీ ఛార్జీలు పెరిగిపోతుంది, వచ్చేదే తక్కువ. దాంతోపాటు మళ్ళీ అక్కడక్కడ తినేది ఇంక ఎక్కడండి? ఇంకా రాజధానికి ఛార్జీలు అయిపోతే మళ్ళీ ఛార్జీలతో గవర్నమెంట్ ఎంప్లాయీలు ఇప్పుడు కాదు రేపు రా అంటారు, అప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గర రమ్మంటారు. అక్కడికక్కడికి వెళ్ళి వచ్చే జీతాలు అయిపోతూ ఉంటాయి. అందువల్ల చిన్న విషయాన్ని అంటే సామాన్యులుగా మీరే ఆలోచించే విషయాన్ని సీఎం గారు ఆలోచించలేరంటారా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం గారు ఆలోచించాలంటే పక్కన వాళ్ళు చాలా ఐడియాలు ఇస్తుంటే సీఎం గారికి ఐడియా ఉంటుంది, చేయాలనిపిస్తుంది. పక్కన వాళ్ళు ఐడియా ఉన్నప్పుడు ఏంటి బురద జలు ఆ పార్టీకి ఈ పార్టీ బురద జల్లుకోవటమే కానీ ఏంటి ఉన్న పనులను ప్రజలని మనం డెవలప్మెంట్ చేసుకోవాలి, ప్రజలకు కొద్దిగా ఓదారుగా ఉండాలనేసి ముఖ్యమంత్రిగా ఆలోచిస్తే బాగుంటుంది. మరి ఒక ఛాన్స్ ఏంటి నాకు ఒక నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే ఉన్నా, మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా చెప్పాడు అవి వదిలేసి రాష్ట్రం అభివృద్ధి ఏమైనా జరిగిందా సార్? ఛాన్స్ ఇవ్వండి అంటే బట్టే ఓటు వేసాం మేము. ఛాన్స్ ఇవ్వకపోతే ఓటు వేసే వాళ్ళం కూడా కాదు. వాళ్ళ నాన్న మటుకు పనులు బాగా చేశాడు, ఇతను మటుకు అసలు ఏం లేదు. ఏదో ఫస్ట్ సార్ మటుకు అమ్మఒడి డబ్బులు నేను నాన్నబడి డబ్బులు అని అన్నాడే కానీ ధరల మటుకు ఒకవైపు నుంచి రేట్లు పెరుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు రేట్లు పెరిగిపోయి ఉన్నాయి, పని చేసుకోవడానికి ఇబ్బంది అయిపోయింది. ఒకసారి పనులు ఉంటాయి, ఒకసారి పనులు ఉంటా కరెంటు బిల్లు అన్నీ చెత్త కరెంటు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు షాపులకి ఇండ్లకి 150-200 అనే చెత్త పనులు వేస్తున్నారు, ఇదివరకు లేదు. ఇప్పుడు చెత్త పనులు వేస్తున్నాడు, దాంతో మున్సిపల్ పనులు ఎక్కువ వేస్తున్నారు. మళ్ళీ దాంతోపాటు పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, ధరలు నూనెమో 75 రూపాయలు ఉండాల్సింది 150 రూపాయలు అయిపోయింది. ఇలా మధ్యవర్తి రేట్లు అన్నీ పెరిగినాయి సార్. దీనివల్ల మూడు రాజధాని మటుకు అనవసరం అండి. అమరావతి రైతులు అంత పాదయాత్ర చేస్తుంటే ఆడవాళ్ళని కొట్టడం కానీ లేకపోతే బయో టాయిలెట్ తీసేయడం అది న్యాయం కాదు సార్. అలా చేయకూడదు. మరి ఆయన దొడ్లో ఉన్నారు, మరి పని మనిషిని మరి కరెక్ట్ చేసుకోమని చెప్పండి. అలా కాకుండా మరి ఆమె కూడా ఆడమనిషి కదా, ఆ దొడ్లో పనిచేసి పక్కన పిఎలు వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళని కూడా కొడితే వాళ్ళకి సెకండ్ తెలియద్ది. మధ్యతర కుటుంబాలని మరి వాళ్ళని కొట్టుకుంటే మరి రైతులు అమ్మేశారు, పొలాలు అమ్మేశారు, పొలాలు అమ్మేశారు. మరి అక్కడే రాజధాని ఉంటే వాళ్ళు ఏదో గంజో తీసుకుంటారు. అక్కడ అమ్మేసి మళ్ళీ మూడు రాజధానులు పెడితే ఎక్కడ పనులు ఉంటాయి, ఏమైనా ఉంటే మళ్ళీ ఉన్న రాజధాని అమ్ముకుంటే ఏముంటుందని పనులు. ఇసుకుంటే పనులు అయ్యాయండి, మధ్యతర కుటుంబం డెవలప్మెంట్ అవుతాడు. ఇసుకలేంది అసలు ఏ పనులు అవ్వట్లేదండి. అందువల్ల ఇది రాజధాని అనేది మూడు తరం పరిపాలన ఫస్ట్ సార్ బాగా చేస్తాడు. ఒకసారి చూడండి అంటేనే అందరం వదిలేసాం. ఒక సంవత్సరం దాకా బాగానే చేశాడు. తర్వాత అంతా ఇప్పుడు లంచాలు గుండి లాగటం సరిపోయింది, ఒకదాని మీద ఒక వసూలు చేసుకోవడమే. రాజధాని మడుగు ఒకళ్ళ పార్టీ ఒకళ్ళు బురద చల్లుకోవడమే కానీ ఇది డెవలప్మెంట్ అనేది లేదండి. మరి ఈరోజు అంటే మన దగ్గర తీసుకుని మనకి ఇవ్వడం న్యాయం అంటారు? మన దగ్గర తీసుకుని మనకి ఇవ్వడం అనేది అన్యాయం అండి. ఇది హై ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.